ఈ మధ్య కాలంలో పిల్లల గురించి ఎక్కువ మంది మా దగ్గరికి వస్తున్నారు. చైల్డ్ సైకాలజీ లేదనుకుంటే చైల్డ్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా. కొంతమంది పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారంటే, మా అమ్మాయి స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎంత బుద్ధిమంతురాలు అండి, మీ అమ్మాయి చాలా మంచిదండి, చాలా తెలివైందండి, చాలా పద్ధతిగా ఉంటుందండి అని చెప్తుంటారండి. మరి మా ఇంటికి వచ్చేటప్పుడండి అల్లరి అల్లరి చేస్తుందండి, అస్సలు ఒక చోట కుదురుకో కూర్చోదండి, పదే 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 మాకు ఇబ్బంది కలిగజేస్తుంది. తను ఏం చేసినా సరే చెల్లుబాటు అవ్వాలన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఏంటి సార్ దీనికి కారణం అని చెప్పేసి మర్చిపోకండి, ఇంట్లో ఒకే ఒక్కరు ఉంటే ముద్దు చేస్తే ముద్దులు అవుతారు, ముద్దు చేస్తే ముద్దులు అవుతారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండడానికి బదులు ఒకే ఒక్కరున్న ఆర్ కుటుంబంలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్న ఆ అమ్మాయి ముద్దు చేస్తారు, ఆరు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్న ఆ అబ్బాయిని ముద్దు చేస్తారు, ఆరు అందరికంటే చిన్న సంతానాన్ని లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ముద్దు చేస్తారు. ఈ వ్యక్తులు అత్యంత ఎక్కువ ముద్దు చేయగా 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 వీళ్ళు తమ మాట నిలబెట్టడం కోసం, తన మాట నెగ్గడం కోసం తల్లిదండ్రులతోటి ఏ ఏ విధాలుగా ఉండాలో ఆయా విధాలుగా ఆడుకుంటూ ఉంటారు. బయటికి వెళ్తే స్కూల్లో 100 మంది పిల్లల్లో ఒకరు, 1000 మంది పిల్లల్లో ఒకరు, ఆటోమేటిక్గా వాళ్ళు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఇస్ నాట్ యువర్ అడ్డా, ఈ సంబడీ సెల్స్, వాళ్ళది ఇది, అక్కడ నువ్వు ఎలా ప్రవర్తించాలి అలా ప్రవర్తించండి బ్రెయిన్ చెప్తుంది. వాళ్ళు కరెక్ట్గా అక్కడ బిహేవ్ చేస్తారు. ఇంట్లోకి వచ్చేటప్పటికి ముద్దు విపరీతంగా చేస్తూనే ఉంటారు. రెండో సందర్భంలో ఏం చేస్తుంటారు, పలా పిన్ని కొడుకు చూడు ఎంత బాగున్నాడు, ఎదురింటి అపార్ట్మెంట్లో ఫ్లాట్లో వాళ్ళ పిల్లాడు చూడు ఎంత బాగున్నాడు, నువ్వేంటి పలానా మేనమత్తు పోలుక, మేనలుడు పోలుక, మూడు పిల్లల విడాకులు తీసుకుంటే ఆ నాన్న పోలుకో లేదా అమ్మ పోలుకో లేదా అమ్మమ్మ పోలుకో లేదా నాయనమ్మ పోలుకో, దాని బుద్ధులు వచ్చినాయి, అందుకే ఇది ఎలా తయారైందని రిపీటెడ్గా తిడుతూ 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 తిట్టడం అయిపోయిన తర్వాత దీనికి ఎంత పెట్టాలో అంతా పెట్టేస్తారండి. కాస్ట్లీ కాస్ట్లీ బట్టలు ఇచ్చేస్తారు, కాస్ట్లీ కాస్ట్లీ కాస్మెటిక్స్ ఇచ్చేస్తారు, ఇంట్లోంచి డబ్బులు కూడా ఆవిడ దొంగతనం చేయొచ్చు, మనవాళ్ళే ఇచ్చేయచ్చు. రెండు జరుగుతున్నాయి ఇక్కడ చూడండి, ఒకటి బయట గౌరవం జరుగుతుంది, ఇంట్లో అగౌరవం జరుగుతుంది, ముద్దు జరుగుతుంది. ముద్దు ప్లస్ అగౌరవం రెండు జరుగుతున్నాయి. ముద్దు చేసి నెత్తికెక్కించుకుంటున్నారు, రెండోది ఆ పిల్లని ఎంత తిట్టాలో ఆ పిల్లని ఎంత తిట్టాలో అంతా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తిడుతూనే ఉంటారు, ఆరు కొడుతూ ఉంటారు, ఆరు మాట మాటికి క్రిటిసైజ్ చేస్తుంటారు ఎవరితో కంపేర్ చేసి. ఈ రెండు ఆపాలి, ముద్దు చేయడం ఆపాలి నెంబర్ వన్, మాట మాటికి క్రిటిసైజ్ చేయడం కూడా ఆపాలి. బయట ప్రవర్తన ఎలా ఉందో అలా ఉంటే మెచ్చుకోవాలి. మనం ఎప్పుడు తిట్టడానికి అలవాటు పడతాం, మంచి చేస్తే మెచ్చుకోవడం మనకు అలవాటు లేదండి. తిట్టడంలో మాత్రం పరుగులు పొందుల ముందు ఉంటాం, పీటీ ఉషాలో ముందు ఉంటాం, అశ్విన చప్పుల ముందు ఉంటాం, క్రికెటర్స్లో ముందుంటాం, అన్నిట్లోనూ ముందుంటాం, తిట్టడానికి కామెంట్ చేయడానికి కోడిగుడ్లు కేకలు పీకడానికి. ఒక మంచి విషయం జరిగితే ఏ తల్లిదండ్రులు పిల్లలని వాళ్ళు ఎప్రిషియేట్ చేయరండి. చిన్న చెడు విషయం జరిగితే అంతా మేనత్వ పోలికే అంతా మేనమామ పోలికే అని బుర్ర తింటారు. అంచేత సో రెండు తప్పే, అంచేత ముద్దు చేయడం ఎంత తప్పో, మాట మాటికి క్రిటిసైజ్ చేయడం, తిట్టడం, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని కామెంట్లు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్క చిన్న చిన్న మార్పులతో ఆ మార్పులకి వీలు చిక్కేటట్టు చేసి ఆ మార్పు అయిన వెంటనే భుజం తట్టి చక్కగా ఉన్నామని చెప్పేసి అభినందించడం నేర్చుకోవాలి. క్రిటిసిజం వీలైనంత వరకు తగ్గించాలి, కామెంట్లు చేయడం వీలైనంత వరకు తగ్గించాలి, మాట మాటికి దెప్పు పట్టడం అనేది వీలైనంత వరకు తగ్గించాలి. బాగా ముద్దు చేసి వాళ్ళు ఏం కావాలంటే అది కొనివ్వడం కానీ డబ్బు ఇవ్వడం కానీ తగ్గించాలి. స్లో స్లోగా మీరు అనుకున్న ప్రవర్తన రావడానికి కొన్ని వారాల నుంచి కొన్ని నెలలు పడుతుంది. అప్పుడు స్కూల్లో ఎంత బాగా యాక్టివ్గా గౌరవంగా మర్యాదగా ఉందో ఇక్కడ కూడా అంత బాగా యాక్టివ్గా గౌరవంగా మర్యాదగా ఉంటుంది. సో పిల్లలు మారాలంటే ఏం చేయాలి, ఇంట్లో పెద్దలు మారాలి. కంటిన్యూస్గా క్రిటిసైజ్ చేయడం, కంటిన్యూస్గా నెత్తి మీద పెట్టుకోవడం ఆపాలి. ఓకే, అప్పుడు పిల్లలు చాలా చక్కటి పౌరులుగా మారుతారు.
చక్కటి పౌరులుగా మారుతారు. చక్కటి పౌరులుగా మారుతారు.